ఇక్కడ మీరు అన్నట్టు ఇవి మద్దతు లేకుండానే జరుగుతున్న నిర్వహణలో గాని అభ్యర్థులు చేసుకుంటున్న ప్రచారంలో గాని ఆ సందర్భం మీకు ఎక్కడైనా కనిపిస్తుందా ఫుల్లీ పొలిటికల్ ఎలక్షన్స్ అన్నట్టుగానే పార్టీల ఎలక్షన్ అన్నట్టుగానే నడవట్లేదా అంటే ఇవి కంప్లీట్ గా పొలిటికల్ ఎలక్షన్స్ లా నడవట్లేదు అలానే స్థానిక ఎలక్షన్స్ లా కూడా నడవట్లేదు ఎందుకంటే ఇక్కడ ఒక టూ ఫోబియాస్ నడుస్తున్నాయి ఒకటి వావ్ ఫోబియా ఇంకోటి వచ్చేసి వరస్ట్ ఫోబియా ఈ వావ్ ఫోబియా ఏందంటే చూడగానే నచ్చేసే ఫోబియా ఒకటి వరస్ట్ ఫోబియా ఏందంటే ఎంతసేపు చూసినా అది నచ్చకపోయే ఫోబియా ఒకటి అంటే సే ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను కొన్ని చిన్న చిన్న పార్టీస్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో వచ్చిన పార్టీస్ అంటే చిన్న చిన్న పార్టీస్ అంటే చిన్నవి కాదు పెద్ద పార్టీలు అనుకోవచ్చు మనం పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళకి పాపం కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి నేను పేర్లు చెప్పను ఓకే ఒక ఊర్లో 500 నుంచి 1000 మంది లేదంటే 1500 మంది జనాభా ఉన్న గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన గ్రూప్ అక్కడ వాళ్ళు గెలవడం అనేది చాలా ఈజీ ఇట్స్ అ ఫండమెంటల్ బేస్ అది కానీ అదే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ రిలీజియస్ గ్రౌండ్ రియాలిటీస్ ఉన్న సెగ్మెంట్స్ చూసుకున్నప్పుడు ఎవరు గెలుస్తున్నారు అంటే ఎవరో ఒకరే గెలుస్తున్నారు అందులో మెజారిటీ ఉన్న వాళ్ళు గెలుస్తున్నారా మైనారిటీ ఉన్న వాళ్ళు గెలుస్తున్నారా అని చూసుకున్నప్పుడు డెమోక్రసీ మేనర్ లో కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి కొన్ని గ్రామ పంచాయతీలు ఎలా ఉన్నాయంటే ఓన్లీ క్యాస్ట్ కి సంబంధించి ఓన్లీ పొలిటికల్ పార్టీస్ కి సంబంధించి ప్లేసెస్ లో కొన్ని గెలుస్తున్నాయి అంటే ఇవన్నీ ఓట్స్ అని చిన్నవండి నియోజకవర్గం వైజ్ చూసుకున్నప్పుడు అయితే మనకి ఏమనిపిస్తుంది అంటే అందరూ కలిస్తేనే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక లీటర్ బాటిల్లో ఆల్మోస్ట్ 1000 ఎంఎల్స్ ఉంటాయండి నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా కెపాసిటీ 500 ఎంఎల్స్ అనుకోండి ఇంకో కెపాసిటీ 250 ఎంఎల్ ఇంకో కెపాసిటీ 100 ఎంఎల్ ఇంకో కెపాసిటీ 50 ఎంఎల్ ఇంకో కెపాసిటీ 100 ఎంఎల్ కానీ ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే 150 ఏ కెపాసిటీ ఉన్న మేజర్ ఎంఎల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు నేను మేజర్ గా షేర్ ఉంది కదా నేను వేస్తేనే నీళ్ళు ఈ బాటిల్ నిండుతుంది అనే ఒక ఫోబియాలో ఉన్నారు అది రాంగ్ ఫండమెంటల్ రూల్ ఎందుకు అంటే బాటిల్ 100 ఎంఎల్స్ నిండాలనే రూల్ ఏం లేదు 75% నిండినా కూడా ఆ బాటిల్లో నీళ్లు ఉన్నాయని మనం గమనించాలి సో పొలిటికల్ సిస్టమ్ కూడా అంతే అంటే ఏ ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వచ్చినా కూడా వచ్చినట్టు మనం భావిస్తాము సో వీళ్ళు ఏంటంటే ఈ పోర్షన్ నాది ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కొన్ని కమ్యూనిటీస్ ఏం చేస్తున్నాయంటే విరబీగుతున్నారు అది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆ పోర్షన్ కాకుండా మిగతా పోర్షన్స్ అన్ని తెచ్చుకున్నప్పుడే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవుతారు లేదంటే విన్నింగ్ అవ్వడానికి కావాల్సిన ఆ 1% ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ ని మనం అక్వైర్ చేసుకోవాలి అన్న కామన్ సెన్స్ లేకుండా ఈ మధ్య కాలంలో కొన్ని పొలిటికల్ పార్టీస్ బిహేవ్ చేయడం చూసాం కొన్ని కమ్యూనిటీస్ కూడా బిహేవ్ చేయడం చూసాం ఎందుకు వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ ఉన్నారండి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనం ఒకసారి గమనిస్తే 82% అండ్ అబో 18 ఇయర్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 80 ఇయర్స్ వరకు ఉన్న సెగ్మెంట్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సైకలాజికల్ డిజార్డర్ అయిపోయారు క్యాస్ట్ క్రీడ్ రిలీజియస్ రకరకాలు అంటే మీరు బాహుజనులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు హరిజనులు ఉన్నారు అన్ని రకాల జనులు ఉన్నారు కానీ జనులు అయితే లేరు అంటే హ్యూమానిటీ లేదు ఈ హ్యూమానిటీ మనకు చాలా పోయింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ లో మనం తీసుకున్నప్పుడు హ్యూమన్స్ ఉంటారనే ఒక సెగ్మెంట్ మనం మర్చిపోయాం అంటే మనము కంపానియన్షిప్ అని చెప్పేసి అనిమల్ ని కూడా ప్రేమిస్తున్నాం తప్ప అదే కంపానియన్షిప్ హ్యూమన్ తో ఉండాలి అన్న ఒక చిన్న లేన్ ఒక థిన్ లేన్